నా జీవితంలో రెండు పాఠాలు నా జీవితంలో ఎప్పటికీ మిగిలిపోయినాయి. ఒకటి, ప్రపంచంలో ఎవడి పెళ్ళైనా శ్రీరస్తు శుభమస్తు శ్రీకారం చుట్టుకుంది పెళ్ళి పుస్తకం. ఎవడ పెళ్ళైతే నాకేంటి, నన్ను పిలవనాడు పెళ్ళికి కూడా నా పాట వేస్తుంటారు. టీవీలో చూస్తుంటే ఈ నన్ను పిలవలేదే, ఇంత స్టారు, ఈ స్టార్ గారి కొడుకు పెళ్ళి అవుతుంది, నా పేరు నన్ను పిలవలేదు. వాడు నన్ను పిలిస్తే ఎంత, పిలవపోతే ఎంత, నా పాట రన్ అవుతుంది అక్కడ. రాజేంద్ర ప్రసాద్ ఉన్నాడు. ఈ మధ్యకాలంలో మా సోదరికి తెలుసు, ఎవరు విఐపీ అనండి వివిఐపీ అనండి, వాడు పోతే ఒక్కడై పుట్టడం ఒక్కడై పోవడం నడుమై నాటకం విధిరాత. నేను అడిగి వేయలేదు. మొన్న శ్రీదేవి గారు చనిపోతే కూడా ఏంటిది ఒక్కడై అంటే శ్రీదేవి గారికి వేస్తారని, అదంతా ఏం లేదు. ఆవిడ జర్నీ స్టార్ట్ అయింది, ఏదో పెద్ద బస్సులో స్టార్ట్ అయింది, ఈ పాట వేస్తున్నారు. నేను ఫోన్ సరదాగా నాకు చనువు ఉండి టీవీ నేను, ఏ రవి ఏంటయ్యా ఆ పాట అని అన్నా. ఊరుగానే ఎవరు పోయినా మీ పాటే అన్నాడు. ఎవరు పోతే నా పాట ఏంటి రా బాబు. అది నిజం, ఇది అదృష్టం కదండి.